అందరూ ఊహించిన విధంగానే ఎఫ్ఓఎంసి మీటింగ్లో ఫెడరల్ రిజర్వ్ డెబ్బై ఐదు బేసిస్ పాయింట్స్ అంటే పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంట్రెస్ట్ రేట్ ని పెంచింది క్రిప్టో మార్కెట్ని మరియు స్టాక్ మార్కెట్ ని ఫెడరల్ రిజర్వ్ కావాలనే కిందికి తీసుకొస్తున్నట్టుగా ఒక యాహు వార్త వచ్చింది దాని చూద్దాం ఈ మార్కెట్లో ఇంకొక పెద్ద షాక్ వస్తే తప్ప మనం బాటం రీచ్ అవ్వము క్రిప్టో మార్కెట్లో అంటున్న కెవెనో లీరే అలాగే ఈ క్రిప్టో బేర్ మార్కెట్ అనేది ఇప్పుడు మొదలైన క్రిప్టో బేర్ మార్కెట్ కనీసం రెండేళ్ళైనా ఉంటుంది అని అంటున్న కొంతమంది నిపుణులు వాళ్ళ మాటలు కూడా విందాం అలాగే ఈ తీరియం సొలానా యావెలాన్స్ ఇంకా నియర్ ప్రోటోకాల్స్ ఎంత కిందకు వెళ్ళొచ్చు అని ఒక విశ్లేషకుడు అభిప్రాయం వ్యక్తం చేశారు ఆ అభిప్రాయాలు అంటే కూడా చూద్దాం ఇవన్నీ చూసే ముందు ఒకసారి మార్కెట్ పరిస్థితుల్లో ఉందో చూద్దాం ఎఫ్ఓఎంసీ మీటింగ్ అయిన తర్వాత ఈరోజు మార్కెట్లో చూసాం డోజాన్స్ ముప్పై వేల ఆరు వందల అరవై ఎనిమిది పాయింట్స్కి చేరుకుందంటే ఒక శాతం పెరిగింది గత ఐదు రోజులతో పోల్చుకుంటే ఇది పర్లేదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐదు రోజుల ముందు ముప్పై మూడు వేల దగ్గర ఉన్న ఈ డో జోన్స్ ఈరోజు ముప్పై వేల దగ్గర ఉంది కానీ ఈరోజు కొంచెం పుంజుకుంది ఆ ఎఫ్ఓఎంసీ మీటింగ్ అయిన తర్వాత అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం నిన్న మాట్లాడుకున్నాం మార్కెట్కి చెడ్డ అయినా మంచి వారితైనా సరే అది ఖరారుగా తెలిస్తే మార్కెట్ మంచిగా రియాక్ట్ అవుతుంది కానీ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడితే మాత్రం మార్కెట్ మామూలుగా భిన్నంగా వ్యవహరిస్తుంది అది మనం చెప్పాం నిన్న దానికి తగ్గట్టుగానే ఈరోజు ఒక్కసారి ఈ ఎఫ్ఓఎంసి మీటింగ్లో జేవరమి పాల్ గారు ఏం చెప్పారు ఎంత దూరం వెళ్ళాల్సి వచ్చినా వెళ్తాం మేము ఈ ద్రవ్యోల్బణం ఆపడానికి అని చెప్పేసరికి ఈ మార్కెట్కి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఈ ఫెడరల్ రిజర్వ్ పైన అది ఎన్ని రోజులు ఉంటుంది అది ఎన్ని రోజులు ఉండదని మనకు తెలియదు కానీ ఖరారుగా చెప్పేసరికి కొంచెం మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఇంకా మనం భారతలోకి వెళ్దాం మనం ముందుగా అనుకున్నట్టుగానే ఫెడరల్ రిజర్వ్ ఈరోజు అమెరికన్ టైం రెండు గంటల ముప్పై నిమిషాలకు వాళ్ళు ఏం చెప్పారు పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అంటే డెబ్బై ఐదు బేసిస్ పాయింట్స్ పెంచుతున్నాం అని వాళ్ళు చెప్పి ఆ మీటింగ్లో పాల్ గారు ఏం చెప్పారు ఈ ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఎంత దూరం వెళ్లాల్సి వస్తే అంత దూరం వెళ్తాం కావలిస్తే అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగాన్ని కూడా పెంచి ఈ మార్కెట్ని ఇన్ఫ్లేషన్ నుంచి బయటకు తీసుకొస్తామని ఆయన కరాఖండిగా చెప్పేసరికి ఒక్కసారి మార్కెట్కి ఒక నమ్మకం లాంటిది ఏర్పడిపోయింది ఆయన మాటల పైన దానివల్ల కొంచెం పాజిటివ్గా రియాక్ట్ అయిందని మనం చెప్పుకున్నాం ఇప్పుడే దానికి తోడు ఈయన ఏం చెప్పారు జూలైలో కూడా ఇంకొక డెబ్బై ఐదు బేసిస్ పాయింట్స్ అంటే ఇంకొక పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ పెంచే అవకాశం ఉందని ఈయన చెప్పారనమాట దానికి మార్కెట్ మొత్తం నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది అనుకున్నారు కానీ మార్కెట్ పాజిటివ్ ఎందుకు రియాక్ట్ అయింది ఎందుకంటే సరే ఈ ద్రవ్యోల్బణం నుంచి మనకి మనల్ని ఈ ప్రభుత్వం బయటపడేస్తుంది దానికి ఎంత దూరమైనా వెళ్తారు అనే ఒక ఆశావాదం క్రియేట్ అయిపోయింది కానీ గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఇప్పుడు పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు పెంచి మళ్ళీ పాయింట్ సెవెన్ ఫైవ్ జులైలో పెంచి అలా పెంచుకుంటూ పోతే తప్పకుండా మార్కెట్లో పెట్టుబడి అంటే క్యాపిటల్ అనేది తగ్గిపోతుంది ఆ క్యాపిటల్ తగ్గిపోయినప్పుడు చాలా వరకు కంపెనీస్ ఉద్యోగుల్ని తీసేస్తాయి ఫెడరల్ రిజర్వ్ కూడా అదే కావాలని కోరుకుంటుంది ఎందుకంటే వాళ్ళు నిరుద్యోగం పెరిగితే మార్కెట్లో డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు తగ్గిపోతారు అప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుందనే ఒక ప్రణాళిక వాళ్ళది మనం ఇప్పటికే చూస్తాం క్రిప్టో ఎక్స్చేంజెస్లో చాలా వరకు క్రిప్టో ఎక్స్చేంజెస్ ఉద్యోగులను తీసేస్తున్నారు కాయిన్ బేస్ పద్దెనిమిది శాతం తీసేస్తామని చెప్పారు జమీనాయి పది శాతం తీసేస్తాం అలా అందరూ చెప్పుకుంటూ వస్తున్నారు అంటే ఆల్రెడీ వాళ్ళు అనుకుంటున్న ప్రణాళిక పనిచేస్తుందని చెప్పుకోవచ్చు దీనికి అనుసారంగానే యాహు ఫైనాన్స్లోనే ఇంకొక వార్త కూడా వచ్చింది అదేంటంటే ఈ ఫెడరల్ రిజర్వ్ అనేది ఈ మార్కెట్ని కావాల్సుకొనే కిందకి పడేస్తుంది ముఖ్యంగా క్రిప్టో మార్కెట్ పైన చాలా ఎక్కువ కన్నుంది ఈ సెల్సియస్ టెరా ఇవన్నీ అయిన తర్వాత ఈ ఫెడరల్ రిజర్వ్ ఏం చేస్తుంది తనకున్న శక్తులన్నింటినీ క్రిప్టో కరెన్సీ మరియు స్టాక్ మార్కెట్ పైన వాడి మార్కెట్ని కిందకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు దానికి మనం ఎన్నో సూచనలు చూస్తున్నామన్నట్టుగా ఇక్కడ వార్త తీసుకొచ్చారు ఇంకా షార్క్ ట్యాంక్ కెవినో లియరీ గారు ఏం చెప్తున్నారంటే ఇంకొక పానిక్ ఈవెంట్ అంటే పానిక్ ఈవెంట్ అది రిసెప్షన్ అవ్వచ్చు మార్కెట్ పడిపోవడం అవ్వచ్చు లేదంటే ఇంకొక పాక్స్ లాంటిది ఏదో అవ్వచ్చు కానీ ఒక పానిక్ ఈవెంట్ లాంటిది అయితే తప్ప ఈ మార్కెట్ ఇది క్రిప్టో మార్కెట్ అనేది బాటం చూడదు ఇప్పుడున్న ధరలు బాటం కాదు ఇది ఇంకా కిందికి వెళ్తుందని ఆయన ఒక వ్యాఖ్య చేశారనమాట దాన్ని కాయిన్ డెస్క్లో కవర్ చేశారు ఇంకా ఫోర్బ్స్లో వచ్చిన ఒక వార్త ప్రకారం అక్కడ వాళ్ళు కొంతమందిని అడిగారనమాట ఈ క్రిప్టో స్పేస్లో ఉన్న వాళ్ళని ఈ బేర్ మార్కెట్ ఎన్ని రోజులు ఉండొచ్చు అని అయితే అయితే అక్కడ అవిచల్ గార్గ్ అని మేనేజింగ్ పార్ట్నర్ ఎలక్ట్రిక్ క్యాపిటల్లో మేనేజింగ్ పార్ట్నర్ అయిన ఆయన ఈ బేర్ మార్కెట్ వచ్చేసి కనీసం ఒకటి రెండు సంవత్సరాలు ఉంటుంది రానున్న ఒకటి రెండేళ్ళు చాలా కఠినంగా ఉండబోతున్నాయి ఈ క్రిప్టో మార్కెట్ కానీ ఆయన వ్యాఖ్య చేశారు ఇంకా యాలెక్స్ ప్యాక్ అనే హ్యాక్ విసి మేనేజింగ్ పార్ట్నర్ హ్యాక్ విసి చాలా పాపులర్ వెంచర్ క్యాపిటల్ ఆ యాక్స్ ప్యాక్ అనేది ఏం చెప్తున్నారు ఒకటి రెండేళ్ళు తప్పకుండా ఈ బేర్ మార్కెట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి దానికి మనం తయారుగా ఉండాలి అన్నట్టుగా వ్యాఖ్య చేశారనమాట గుర్తుపెట్టుకోండి ఇలాంటి వెంచర్ క్యాపిటల్ వాళ్ళు లేదంటే ఇలాంటి వాళ్ళు వార్తలు ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు మార్కెట్ని కిందికి తీసుకెళ్ళి ఏమైనా ఎంట్రన్స్ అంటే వాళ్ళు ఏమైనా అసెట్స్ని కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటారనమాట అలా జరిగింది ఇంతకుముందు మనం చూసాం కాబట్టి ఇలాంటి వార్తల్ని కొంచెం అనుమానంతో మనం స్వీకరించాలి ఇంకా ఒక విశ్లేషకుల ప్రకారం ఇది డైలీ హార్డల్లో వచ్చిన వార్త ఈ సొలానా అవలాంచ్ నియర్ ప్రోటోకాల్స్ ఎంత కిందికి వెళ్ళొచ్చు ఈ తీరంతో పాటు అని ఆయన అంచనాలు అక్కడ వేశారు అయితే గుర్తుపెట్టుకోండి ఇవి కేవలం అంచనాలు అభిప్రాయాలు మాత్రమే ఇందులోనే ఈయన చెప్పినట్టుగానే జరగాలని ఏమీ లేదు ఆల్ట్ కాయిన్ షర్ప అనే ఈ వ్యక్తి ఆయనకి లక్ష డెబ్బై ఐదు వేల మంది ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నారు ఆయన ఏం చెప్తున్నారంటే ఇథీరియం వెయ్యి డాలర్లు చేరుతుంది వెయ్యి డాలర్లు అనేది మంచి బాటం అనే చెప్పుకోవచ్చు కాకపోతే ఈ మార్కెట్ పరిస్థితులు నిజంగానే ఇంకా దిగజారిపోతాయి అంటే మనం అనుకున్నట్టుగా బిట్కాయిన్ పద్నాలుగు పదిహేను వేలకు వచ్చినట్టయితే ఈ తీరం కూడా ఎనిమిది వందలు లేదంటే ఐదు వందలు కూడా చేరే అవకాశం ఉంది ఐదు వందలు చేరిందంటే ఇంకా మార్కెట్ చాలా డీప్లో వెళ్ళిపోయింది అనుకోవచ్చు కానీ ఎనిమిది వందలు అనేది మంచి టార్గెటే ఒకవేళ బేర్ మార్కెట్ కొనసాగితే అన్నట్టుగా ఆయన చెప్పారు ఈ తీరం గురించి ఇంకా సొలానా గురించి చెప్తూ ఇరవై డాలర్లు ఇది టచ్ అయ్యే అవకాశం ఉంది కానీ ఇరవై కన్నా తక్కువ ధరలో ఒకవేళ కొనగలిగితే మంచి ధరనే అనుకోవచ్చు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ఇంకా అవలాంచ్ అంటే యావాక్స్ గురించి మాట్లాడుతూ ఐదు కన్నా అది కిందికి పడిపోయే అవకాశం ఉంది అలాగని పడితే తప్పకుండా అది మంచి అక్యుములేషన్ పాయింట్ అని చెప్తున్నారు కాకపోతే ఆయన ఏమంటున్నారంటే టెన్ డాలర్స్ దగ్గర అది స్టెబిలైజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉన్నట్టుగా ఆయన చెప్తున్నారు దీంతోపాటు ఆయన నియర్ ప్రోటోకాల్ గురించి మాట్లాడుతూ రెండున్నర డాలర్లు అనేది మంచి ధరే కాకపోతే అది రెండు డాలర్ల కన్నా తక్కువ పడితే మాత్రం అది ఇంకా మంచి అక్యుములేషన్ పాయింట్ అవ్వచ్చు అవ్వచ్చు అని నేను చెప్తున్నా అనమాట అంటే థీరియం సొలానా అవలాన్స్ నియర్ ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా ఒకవేళ మార్కెట్ పడిపోతే మామూలు బేర్ మార్కెట్లో ఏంటి ప్రైస్ టార్గెట్ అలాగే ఇంకెక్కువగా డీప్లో వెళ్ళిపోతే ఈ మార్కెట్ బేర్ మార్కెట్లోకి అప్పుడు ప్రైస్ టార్గెట్ ఏంటి అనే విషయాన్ని ఆయన ఈ పోస్ట్లో చెప్పారు మేము దీని లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాం మీరు కూడా వెళ్ళి చదవండి ఒకసారి చూడండి అవి ఈరోజు వార్తలు మనం మళ్ళీ వచ్చే వీడియోలో ముఖ్యమైన వార్తలు విశేషాలు విశ్లేషణతో కలుద్దాం దాంతోపాటు వాట్ ఈజ్ అంటే అంటే ఏంటి అనే శీర్షికలో కొన్ని భాగాలను కూడా మేము తీసుకొస్తాం అవి కూడా చూడండి మనం మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మీ తెలుగు క్రిప్టో డైలీ